రీఇన్ఫెక్షన్ వస్తుందండి, ఎన్నిసార్లైనా వస్తుంది. రీఇన్ఫెక్షన్ కాదండి, కోఇన్ఫెక్షన్ కూడా చెప్తున్నాడు. కోఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నాయి. కోఇన్ఫెక్షన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు సింపుల్గా మీకు ఒక టైప్ ఆఫ్ వేరియంట్ మీకు అటాక్ అయింది, మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుందామనో బ్లడ్ టెస్ట్ చేయించుకుందామనో ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ లైన్లో ఇంకొక వేరియంట్ పేషెంట్ ఉన్నాడు, ఆయన గారు మీరు మీ గారు ఆయన పీల్చుకున్నారు, ఆయన వేరియంట్ మీకు, మీ వేరియంట్ వాళ్ళకే వస్తుంది, దాన్ని కోఇన్ఫెక్షన్ అంటారు. ఒకే బాడీలో రకరకాల వేరియంట్లు ఉంటాయి. ఒక వేరియంట్కి ఏమన్నా ఏదన్నా వచ్చి మన బాడీ క్లియర్ చేసినా రెండో వేరియంట్ మటుకు పెరుగుతూ ఉంటుంది. ఇమ్యూనో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది కోఇన్ఫెక్షన్ జరిగినప్పుడు. అందుకే మేము హాస్పిటల్స్కి కూడా ఇనిషియల్ స్టేజ్లో చెప్పాం, బాబు ఈ కోఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన పేషెంట్లని ఒకచోట పెట్టి ట్రీట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ సపరేట్ సపరేట్ పేషెంట్లని, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేషెంట్లు అందరినీ కలిపి కామన్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్లు చేయకండి, అది కోఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అని చెప్పి లాస్ట్ హాంగ్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచే చెప్తూ ఉన్నాం, కోఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకే బాడీలో రకరకాల వేరియంట్లు కలిసిపోయి కొత్త మ్యూటేషన్లు దారితీస్తాయి, కాబట్టి కామన్ వార్డులో రకరకాల ఏరియాల నుంచి వచ్చిన పేషెంట్లని కలపమాకండి, వీళ్ళ గాలి వాళ్ళు వాళ్ళ గాలి వీళ్ళు పీలవకూడదు అనేది చెప్పాం. కాకపోతే అసలు బెడ్కే మన దగ్గర దిక్కు లేదు, అట్లాంటిది సపరేట్ రూమ్లో బెడ్ అనేది ఇండియాలో ఊహించలేము, ప్రాక్టికల్ వయబిలిటీ లేదంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాక్టికల్ వయబిలిటీ లేదంటారు. కాబట్టి ఏంటంటే భరించడమే, రెండు తగ్గిందాక వెయిట్ చేయటమే, అది ఇది రెండు తగ్గిందాక వెయిట్ చేయటమే తగిలించుకుంటే. లేదు రెండు కలిసి మిక్స్ అయిపోయి హైబ్రిడ్ మ్యూటేషన్ వచ్చిందనుకోండి, దానికి కూడా కొత్త యాంటీబాడీలు వచ్చిందాక అక్కడే హాస్పిటల్లో పడుకొని ఉండటమే, దాన్ని కోఇన్ఫెక్షన్ అంటారు. నాకు తెలిసి ఎస్పీ బాలు గారికి అదే జరిగి ఉంటుంది అనేది మా అసెస్మెంట్. ఆయనకున్న తగ్గిపోయి ఉంటుంది, మళ్ళీ పక్క బెడ్ల నుంచో లేకపోతే ఈ డాక్టర్లు అటు ఇటు తిరుగుతా ఆ పీపీ కిట్ల మీద ఆ పేషెంట్ వేరియంట్ అంటించుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అంటిస్తారు. వీటిని కోఇన్ఫెక్షన్స్ అంటారు. అక్కడెక్కడ సౌత్ ఆఫ్రికాలో ఒకే పేషెంట్లో 38 వేరియంట్స్ ఉన్నాయంట, ఒకే బాడీలో 38 వేరియంట్స్ ఉన్నాయి. కాబట్టి కోఇన్ఫెక్షన్ కూడా డేంజరే. స్పెసిఫిక్గా ఈ కోఇన్ఫెక్షన్లు ఎక్కడ వస్తాయంటే హైదరాబాద్లో ఎక్కువ వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్కి అటు మహారాష్ట్ర నుంచి అంబులెన్స్లు వస్తాయి, ఇటు ఆంధ్ర నుంచి అంబులెన్స్లు వస్తాయి, అటు కర్ణాటక రాయచూరు నుంచి అంబులెన్స్లు వస్తాయి, ఇటు తెలంగాణ నుంచి అంబులెన్స్లు వస్తాయి, ఆంధ్ర నుంచి అంబులెన్స్లు వస్తాయి, అన్నీ సర్వసభ్య సమావేశాలు పెడతాయి అన్నమాట హైదరాబాద్ హాస్పిటల్లో. ఇప్పుడు ఇది మంచి కాంట్రవర్సీ అవ్వచ్చు చూడండి, ఇప్పుడు ఏదో ఫ్లోలో మాట్లాడేసాం కానీ ఇది మంచి కాంట్రవర్సీ టాపిక్, కోఇన్ఫెక్షన్ ఇన్ హైదరాబాద్ హాస్పిటల్స్.